Είσαι εδώ, δεν είμαι άκρος λίγο. ప్రేక్షకులకు స్నేహితులందరికీ నమస్కారం. మరి ఈనాడు వజ్రోత్సవ ఉత్సవాన్ని చేపట్టామంటే ఉపన్యాసాలు చూస్తూ వ్యాసాలు చదవచ్చు, పుస్తకాలు చదవచ్చు, దానివల్ల మన జ్ఞానం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కానీ ఒక విజువల్ ఆర్ట్తో ఈ సంస్కృతి కార్యక్రమాలతో దాన్ని ప్రదర్శించి మీలో ఒక స్ఫూర్తి కలిగే తీరుగా, భారతదేశం కలిగే తీరుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 15 దినాల ఈ కార్యక్రమంలో, 100 దినాల కార్యక్రమంలో మేము మొదటి దినము, తుది దినము, ఆఖరి దినం వేసేసి మనమంతరి 13 దినాలు ఈ రవీంద్ర భారతిలో ఎవ్రీ డే ప్రతి దినం ఓ కార్యక్రమం పెట్టాలనుకున్నాము, సంస్కృత కార్యక్రమం. దాంతో వారు అన్నట్టు దేశభక్తి కానీ, దేశం మీద అభిమానం కానీ, ఆ అభిమానంపై స్ఫూర్తికి కలుగుతుందనేది ఆశ మాలతో ఉంది. స్వాతంత్ర ఉద్యమం ఒక కథ కాదు, ఇది సుదీర్ఘ చరిత్ర. ఇది మన ఇతిహాసాల కన్నా చిన్నదేమి కాదు, ఇతిహాసాలకు సమానమైన చరిత్ర ఇది. రక్తపాతంతో, సాక్రిఫైస్తో, లేదా సాహసంతో, వీర సాహసాలతో ఇద్దరు 300 సంవత్సరాలు ఎదుర్కొన్న కథ ఇది. ఆ కథ ఏ తీరుగా మీ కళ్ళైపు చూపించాలా అనేది మా ఇదైనా ఆవేదనైనా మా లోపల ఉన్న ఆలోచన అయినా, దాన్ని చేయడానికి ఈ సంస్కృత కార్యక్రమాలు ఒకటి దిక్కుంటాయని, అన్నిటికన్నా ఎక్కువ ఏ ప్రాముఖ్యత వహిస్తాయనేది ఆశ నా లోపల ఉంది. అందుకే మీకు ఈ చెత్త ప్రజలు చేస్తాము. నిన్ననే 21 అయింది, నేను పెద్దగా చెప్పదలుచుకున్నట్టు చెప్పాలని ఉంది కానీ భాష లేదు మా శ్రీనివాస్ ఉన్నంత. కాబట్టి ఒక మాట చెప్పాలంటే నిన్ను చెప్పుకున్నాం తెలంగాణ ఏం చెప్పింది, ఒక మాట చెప్పి ఒక మాట చెప్తా ఉన్నాను. నేను స్వాతంత్రం తెచ్చుకున్నామంటే ఆ దిన పోరాటంతో స్ఫూర్తించడం కాదు, ఆ ఆశయాలు కానివ్వండి, ఆ లక్ష్యాలు కానివ్వండి, ఆ దినం మనం కన్న కళలు కానివ్వండి, దాన్ని పూర్తి చేసుకున్న దినం 14-15 ఆగస్టు. కానీ దాని తర్వాత ఏమి చేయాలా అనుకుంటే దాని ముఖ్య ఉద్దేశం ఉండే ఆ 300 సంవత్సరాల పోరాటం. దానికి వారు అన్నట్టు దారిద్ర్యం తీసేయడం, భిన్నత్వంలో ఏకత్వం చూడడం, ఇది మన నిజమైన లక్ష్యం, మన తత్వం ఇది. దురదృష్టవశాత్తు ఇవాళ మనం అంతా చూసుకుంటే, దేశాన్ని చూసుకుంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నేను చెప్పదలుచుకుని ఎవరిని ఇప్పుడు క్రిటిసైజ్ చేయడం, ఎవరిని పోటీ పడడం కాదు. కానీ ఇవాళ మనకి భిన్నత్వంలో ఏకత్వం మనం కోరుకుంటా ఉంటే, ఒక్క దేశంలో భిన్నత్వమే నా తత్వము అన్నట్టు ఆ ప్రభుత్వం ముందుకు పోవడం చాలా బాధాకరమైంది. దాన్ని తీసేది చాలా అవసరం, దారిద్ర్యం తీసేది చాలా అవసరం. ఇవాళ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, సాంఘిక పరిస్థితులు కానీ అంతగా బాగలేదు, దాన్ని పూర్తి చేస్తున్నాం. కానీ వాళ్ళ శ్రీరామ్ గౌడ్ చెప్పినట్టు ఒక మాట, ఒకటే మాట చెప్తాను, ఎక్కువ చెప్పాను. ఏమిటంటే గత 8 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఏ తీరుగా తెలంగాణ అభివృద్ధి చెందిందో, ఏ తీరుగా ప్రగతి కలిగిందో అది మీ కళ్ళెత్తుంది. అంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, మన లోపల పట్టుదల ఉంటే, అంకిత భావం ఉంటే, సాధనను ఉపయోగించుకునేటి మనము మనకు తెలుసుంటే అది సాధించగలమని కేసీఆర్ గారు రుజువు చేశారని నేను నమ్ముతా ఉంటాను. ఎందుకంటే నాకు బాగా అనుకుంటుందంటే 75 సంవత్సరాల్లో మనం ఏదైనా చేయగల ట్రావెల్ చేశాం, గుండు సూది ప్రొడ్యూస్ చేయని దేశం లోపల, అంతరిక్షం లోపల పోతా ఉన్నాం. అంత డెవలప్ చేసేది కాదు, కానీ ఇంకా చేయగలుగుతుంటేమేమో అనేది బాధ మనలో ఎందుకుందంటే ఇవాళ చూసిన తర్వాత. కానీ మన ప్రభుత్వం మన ఇక్కడ ప్రగతి చూసిన తర్వాత, ఈ 8 సంవత్సరాల ప్రగతి చూసిన తర్వాత ఇది సాధ్యమే అని నిరూపించేది ఒక మనిషిది కేసీఆర్ అని. అది ఒక మోడల్గా నిలబడాలని నా కోరిక. ఏదైనా కానివ్వండి, ఇది ఆ ఉపన్యాసాలకి ఇప్పుడు తావలేదు. మనం ఇవాళ ఒక ఖర్చుల ప్రోగ్రాం పెట్టుకున్నాము, ఇది 13 నాటి ఖర్చుల ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి దానికి మీకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ, మీరు స్ఫూర్తి చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.